మండలంలో పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఏ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ 2వ నెల 6వ తారీఖు నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, నామినేషన్లకు వచ్చేవారు 3 మాత్రమే రావాలని కోరారు. ఎక్కువ సంఖ్యలో పంపించేందుకు వీలు కాదని, ఖచ్చితంగా వెనక్కు పంపిస్తామని అన్నారు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలని కోరారు. అలాగే ఎన్నికల సమయంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. అలాగే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ముందు జాగ్రత్తగా 300 బైండ్ ఓవర్ చేయడం జరిగిందని అన్నారు. అలాగే మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాహనాల తనిఖీలు కూడా చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పార్టీలు వారు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే 300 రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసి తహసీల్దార్ లక్ష్మణ్ నాయక్ ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. పెద్దవడుగూరు మండలంలో 3rd ఫేజ్ ఎలక్షన్ కింద మనకు 17వ తారీఖు ఎలక్షన్ జరుగుతా ఉంది. మనకు ఈ క్రమంలోనే ఈ ప్రాసెస్ లో భాగంగా మనకు రేపటి నుంచి అనగా 6వ తారీఖు నుంచి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతా ఉంది. 6, 7, 8 3 రోజులు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఈ ఎలక్షన్లకు సంబంధించి మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మనము రౌడీ చీటర్స్, ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా పెద్దవడుగురు మండలంలో ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలోనే 28 కేసులు కట్టి 362 బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అందరికీ స్ట్రాంగ్ కౌన్సిలింగ్ ఇచ్చి ఎంఆర్ఓ గారి ముందర 2 లక్షల బాండ్ మీద సూరిటీస్ కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనము ప్రతిరోజు కార్డనల్ సెర్చులు, సమస్యాత్మక గ్రామాల్లో కార్డనల్ సెర్చులు చేస్తా ఉన్నాము. గ్రామ సభలు పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తా ఉన్నాము. తర్వాత ఏ ఆ టైమింగ్స్ లో అంటే మిడ్ నైట్ లో అట్లా మనము వెహికల్ చెకింగ్లు కూడా చేస్తా ఉన్నాము. ఇవన్నీ ఎలక్షన్లు ప్రశాంతంగా జరగడం కోసం మనము తీసుకుంటున్న చర్యలు. అంతేకాకుండా రేపు నుంచి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి క్యాండిడేట్లు కానీ మన పార్టీల వాళ్ళు కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు గ్రామాల నుంచి ఎక్కువ సంఖ్యలో పెద్దవడుగురు ఎంఆర్ ఆఫీస్ నామినేషన్ సెంటర్ అక్కడికి వచ్చి మీరు ఈ ట్రాఫిక్ కానీ ల్యాండ్ ఆర్ ప్రాబ్లం కానీ క్రియేట్ చేయవద్దు. కేవలం 3 మాత్రమే అలౌ చేస్తాము, క్యాండిడేట్ కాకోకుండా 2, మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మేము వెనక్కి పంపించేస్తాము. మీరు ఎక్కువ మంది వెహికల్స్ లో వస్తే ఖచ్చితంగా ఇది కోడ్ వయలేషన్ కింద మేము కేసులు కట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఎక్స్పెండిచర్ కూడా మేము ఈ ఎలక్షన్ అబ్జర్వర్స్ కౌంట్ చేస్తా ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు క్యాండిడేట్లు కాకుండా 2 మాత్రమే వస్తే మేము అలౌ చేస్తాము. 100 మీటర్స్ దగ్గర లోపలికి ఎటువంటి వాహనాలు కూడా అలౌ చేయము. తర్వాత మీకు హెల్ప్ డెస్క్లు కూడా ఇంతకుముందు 5 ఉన్నాయి, ఇప్పుడు 8 పెట్టినాము. పెద్దవడుగూరు కిష్టిపాడకు మాత్రమే మేజర్ పంచాయతీలు అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చొప్పున హెల్ప్ డెస్క్లు అక్కడ పెట్టడం జరిగింది. మిగతా 2-3 పంచాయతీలు కలిపి ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. మొత్తం 4 RO టేబుల్స్ ఉన్నాయి. మీరందరూ వచ్చి ప్రశాంతంగా స్వేచ్ఛగా మీరు నామినేషన్లు సమర్పించుకోవచ్చు. నామినేషన్లు అయిపోయిన తర్వాత కూడా ఈ ప్రచారం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రచారం అప్పుడు కూడా ఎవరు ప్రజలు క్యాండిడేట్లు కానీ వాళ్ళ మద్దతుదారులు కానీ ఎవరు ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకునే వ్యాఖ్యలు చేసుకోకుండా ప్రశాంతంగా చేసుకోవాలి. ప్రచారం తర్వాత ఎన్నికలకు ముందు 48 గంటలు ఎలక్షన్ ఈ ప్రచారం అనేది క్లోజ్ అవుతుంది. అదే రోజు ఈ వైన్ షాప్స్ ఇలాంటివన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ 48 గంటల ముందు ఎవరు ఎటువంటి ప్రచారాలు కూడా చేయకూడదు. ఎలక్షన్స్ రోజు కూడా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది, మీరు ఓటు వేయాలా, క్యూ లైన్ లో ఉండి ఓటు వేయాలా, పోయి ఇంట్లో ఉండాలా, ఎక్కడే